వెల్కమ్ టు ఆర్ టీవీ మీ ప్రకాష్ ఈరోజు ఎజెండా కార్యక్రమం స్వాగతం ముఖ్యంగా ఈరోజు ఎజెండాలో మనం చర్చించేటువంటి అంశం ఏదంటే జాతీయ ఉపాధి హామీ పథకం మన గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రయోగిగాంచింది ఎంతో మందికి అయితే ఉపాధి కల్పించేటువంటి పథకం ఏదైనా ఉందంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు మనకంతా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నిరుద్యోగ ఉపాధి లేని వారికి అయితే ఉపాధి కలిగించేందుకు పెట్టినటువంటి ఈ పథకం అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో జరుగుతున్నప్పటికీ కానీ ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అయితే పక్కదావ పడుతున్నటువంటి ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయంటూ పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై ఎటువంటి అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి అందులో అంతేకాకుండా గ్రామీణ ఉపాధి ఆ పథకంలో వాళ్ళ నిధులన్నీ కూడా పక్కదవ పడుతున్నాయి అంటూ అంతేకాకుండా అక్కడ ముఖ్యంగా పనులు జరుగుతున్నటువంటి ప పనుల్లో అవకతవకలు ఏవైనా జరుగుతుంటే దానిపై ఆడిట్ ప్రత్యేకంగా ఆడిట్ అనేది నిర్వహిస్తుంటారు దానికి సంబంధించినటువంటి సామాజిక తనిఖీకి కూడా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు కానీ అవి కూడా పక్కదవ పడుతున్నాయి అంటూ దీనిపై పరు ఆలోపనలు వస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా దీనిపై చర్చించేందుకు మనతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఏ విధంగా జరుగుతున్నాయి అసలు అందులో ఎటువంటి అవినీతిలు జరుగుతున్నాయని దాని మీద చర్చించేందుకు మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనకైతే జి అప్పారావు గారు ఉన్నారు సిబిఎం నాయకులు మండల నాయకులు అలాగే శేఖర్ల సాంబివ శివకుమార్ గారు ఉన్నారు దీనిపై జాతీయ హామీ పథకం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మనకు ఎంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఎంతో ఉపాధి లేని వారికి కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి పని కల్పించడం కోసం పెట్టినటువంటి పథకం ఈ పథకం ప్రస్తుతం అయితే అన్ని గ్రామాల్లోనే మొత్తం మనకి సజావుగా సాగుతుందని మనం అనుకోవచ్చండి ఇది ఈ యొక్క పథకం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వామపక్షాలు మెజార్టీ స్థానంలో దరిదాపుగా అరవై ఎంపీ స్థానాలని గెలుచుకోవడం అనేది జరిగింది ఈ అరవై ఎంపీ స్థానాల్లో ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఈ వామపక్షాలు ప్రయత్నం చేశాయి ఆ మద్దతు ఇచ్చే దాంట్లోనే వామపక్షాలు ప్రధానంగా ఒక ఐదు డిమాండ్స్ని ఆ రోజు యూపీఏ వన్ ప్రభుత్వాన్ని పెట్టడం అనేది జరిగింది ఆ ఐదాటిలో ప్రధానమైన డిమాండ్ ఏదంటే మరి ఉపాధి హామీ పథకాన్ని మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ అనేది ఆ ఐదు డిమాండ్లో ఒకటి ఆ డిమాండ్ వచ్చిన తర్వాత ఇది మన భవిష్యత్తులో మరి భవిష్యత్తులో కూడా అనేక రకాలుగా ఈ పథకం ఉపయోగపడినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రపంచంలోనే ఎక్కువ మంది పేద ప్రధానికానికి ఆసరాగా ఉన్నటువంటి పథకం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి అనేక సర్వేలు అనేక సంస్థలు కూడా దీన్ని కొనియాడడం అనేది జరిగింది అయితే రాను రాను ఈ పథకాన్ని కూడా పాలకులు అనేక రకాల నెపాలు దీని మీద నెట్టి ఈ పథకాన్ని రద్దు చేయడానికో లేకపోతే రద్దు చేస్తే ఒకవేళ ప్రజలు తిరగబడతారనే భావంతో ఒక వాట్ల రాజకీయం కోసం కూడా ఈ పథకాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు తప్ప ఈ పథకాన్ని కొనసాగించాలనే సృహ మాత్రం పాలక పక్షాలకి పాలక ప్రభుత్వాలకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుసుకున్నాం అందులో ముఖ్యంగా ప్రతి ఏట కూడా ఈ పథకంలో నిధులు తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతుంది మొదట్లో మరి ఈ పథకం మీద ఏమైనా పనులు ప్రారంభించాలంటే గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి లేకపోతే మరి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ఏ పథకానికైనా సరే ఈ ఈ పథకంలో అరవై నలభై శాతం మీద పనులు చేసేవారు అంటే అరవై శాతం నిధుల్ని మనుషులు చేసేలాగా ఉన్న నలభై శాతం నిధుల్ని గ్రామీణ హామీ పథకం నిధులు కేటాయించుకునేలాగా చేసేవారు రాను రాను దాన్ని కూడా మళ్ళీ నలభై అరవైకి మార్చారు అంటే వంద రూపాయలు డబ్బు అంటే వంద రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కేటాయిస్తే అందులో అరవై రూపాయలు మరి మెటీరియల్ కోసం ఉన్న నలభై రూపాయలు కూలీల కోసం ఇచ్చే విధంగా ఈ కూలీలకి రాను రాను కూడా ఈ అమౌంట్ని తగ్గించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత మరి పొమ్మను లెక్క పొగపెట్టినట్టు ఈ పథకం కొలతల పేరుతో మరి ఇన్ని మీటర్లు తవ్వాలా అన్ని మీటర్లు అని చెప్పేసి కూలీల్ని మరి ఈ విధంగా చేసి పథకం పేరుతో మస్తల కూడా చాలా తక్కువ వేయడం అనేది జరుగుతూ ఉంది అది ఒకటే కాదు మరి వేసిన మాత్రలో కూడా ఎంత విచిత్రం అంటే మరి ఒక్కొక్క కూలీకి ముప్పై రూపాయలు పదిహేను రూపాయలు పది రూపాయలు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా విధంగా ఈ పథకాన్ని ఎత్తేయడానికే ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వాలు చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం తొంభై వేల కోట్లు దేశవ్యాప్తంగా ఏదైతే పద్నాలుగు కోట్ల మంది ఈ ఉపాధి హామీ పథకంలో బతుకుతూ ఉన్నారో అందులో వాళ్ళ కోసం కేటాయించిన పథకాన్ని రద్దు చేయడం కోసం మరి తొంభై వేల కోట్లు కేటాయించడం అనేది జరిగింది గత సంవత్సరం దాన్ని ఈ సంవత్సరం డెబ్బై వేల కోట్లకి తగ్గించేసినటువంటి పరిస్థితి మరి ఈ ప్రతాపరావు జాదవ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేస్తారు ఈ పథకం ఏ విధంగా అమలు చేయాలి ఈ పథకంలో లోపాలు ఏం జరుగుతుందని చెప్తే ఆ కమిటీ ప్రభుత్వానికి ముప్పై మూడు మరి చెప్పడం అనేది జరిగింది ఆ ముప్పై మూడు సూచనల్ని కూడా పక్కదారి పడించి ప్రభుత్వం మరి పఠించుకున్నటువంటి పరిస్థితి లేదు దీని మీద మరి రాను రాను కూడా మనం చూసాం కరోనా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కరోనా సందర్భంగా కూడా మరి కరోనాలో మరి పట్టణ ప్రాంతాల నుంచి వలస కార్మికులు అందరూ కూడా మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేస్తే వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి పథకం ఏదైనా ఉందంటే అది ఓన్లీ గ్రామీణ ఉపాధి అమ్మకం హామీ పథకం తప్ప మరేది కాదని చెప్పేసి మనం చూసాం దీన్ని కూడా వాళ్ళు రద్దు చేయడానికి అనేక రకాల మొదట్లో యాప్ని తీసుకొచ్చారు ఇప్పుడు యాప్ తీసేసి మళ్ళీ దాన్ని డిజిటల్ ఆధారని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు యాప్ తీసుకొచ్చినా డిజిటల్ ఆధార ఆధార తీసుకొచ్చినా ఏదో విధంగా ఈ పథకంలో రోజు రోజుకి కూడా అవినీతి పెరిగిపోతూ ఉంది మరి మే నెల జూన్ నెలలో ముమ్మరంగా ఈ పనులు చెప్పే టైంలో మరి రైతుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఈ పనులను కూడా తగ్గించడం అనేది జరుగుతుంది పనులను తగ్గించడమే కాదు మరి అనేక విధాలుగా కూడా ఈ పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకుంటూ ఉంది ఎవరైతే పాలక పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైతే వాళ్ళ కారు డ్రైవర్లకి ఇంట్లో వాళ్ళకు కూడా ఈ పథకంలో మస్తలేతున్న చరిత్ర ఈ ఉపాధి పథకంలో మనం ఈ గ్రా ఈ మండలాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పని పరిస్థితిని అధికారులు కూడా సర్వేలకు వచ్చినా లేకపోతే వాళ్ళు తనిఖీలు చేసినా సరే చూడనట్టు పోవడం తప్ప పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనపడతలేదు గతంలో ఉప్పాడ కొత్తపిల్లి మండలంలో కూడా కొమరగిల్లో అనేక అవతాకులు జరిగాయని చెప్పేసి మన జిల్లా అధికారులే నిరూపించడం అనేది జరిగింది అది అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని సామాజిక తనిఖీ చేసి అన్ని తరగతుల వాళ్ళు కూడా వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం ప్రధానంగా మన జిల్లాలో చూసుకుంటే రెండు నెలలు అయితే అందరూ కూడా ఉపాధామ పనులు చేసిన సపోతే వాళ్ళకి ఇంకా డబ్బులు అందని పరిస్థితి అంటే పన్నెండు కోట్ల పైగా అయితే నిధులు ఉండిపోయిన పరిస్థితి అంటే కూడా వాళ్ళకి పనులు ఇప్పుడైతే రాని పరిస్థితి అయితే ఎలా చూడాలి దీంతో మనకు వాళ్ళకి ఇంకా వస్తుందా రావాలని కూడా ఇటువంటి సమాచారం కూడా లేని పరిస్థితి ఎలా చూడాలి వీళ్ళు వ్యవసాయ కూలీలు నిరుపేదలు ఏ రకమైన పనులు చేయలేని వాళ్ళు వీళ్ళు వ్యవసాయాన్నే తన రెక్కల కష్టాన్ని జీవనోపాధి కోసం వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ రెండు వందల ముప్పై లేదా ఆ రెండు వందల రూపాయలు కూలీ అయినా మాకు వస్తుందనే ఆశతో వీళ్ళు పనులు చేయడం అనేది జరుగుతుంది కానీ పనులు ముగించి రెండు నెలలు కావస్తుంది కానీ ఇప్పటికీ కూడా వీళ్ళ యొక్క కూలీ డబ్బులు చేసిన కష్టానికి తగ్గ డబ్బులు వీళ్ళకి నేటికి కూడా అకౌంట్లో పడిన పరిస్థితి లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి నెలవారీ జీతగాలు కానివ్వండి లేకపోతే ఇంకోళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మరి తమ డబ్బులు పడాలని ఒక్క నాలుగు రోజులు లేట్ అయితేనే వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి కానీ వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా వ్యవసాయ కూలీలు ఎవరికి చెందుకోవాలి కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం యంత్రాలు వ్యవసాయ రంగంలోకి యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు తగ్గిపోవడం అనేది జరిగింది వ్యవసాయ పనులు తగ్గిపోవడం మూలంగా ఉపాధి పనికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అటువంటి పనుల్లో కూడా వీళ్ళకి కనీస వేతనాలు లేవు టెంట్లు లేవు మెడికల్ కిట్లు లేవు ఏమీ లేకుండా కనీసం మంచిన సౌకర్యం కూడా ఉపాధి పనిలో వీళ్ళకి చూపించడం అనేది జరుగుతలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు మనకు ముఖ్యంగా చూసుకుంటే కుమార్ గారు ఇప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో తప్పుడు మనకి మస్తల్లో రాకపోయినా మస్తల ఏడు అనేది ఇటువంటివి కూడా ఉపాధామీల్లో జరుగుతున్నాయంటూ వస్తున్నటువంటి మనకి పలు ఆరోపణలు కూడా ఉంటుంటాయి అది గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంటుందో అట్లా ఉపాదామీలో మేట్లు కావచ్చు వాళ్ళందరూ కూడా చేసే పని ఏ విధంగా ఉంటుంది అంటారు ప్రస్తుతం గ్రామస్థాయిలో ఈ ఉపాదామీ పని అనేది ఒక వైసీపీ నాయకులకు మాత్రమే అది అడ్డాగా మారింది ఏది ఏమైనా వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పనికి వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఒక రెండు తుప్పులు పెట్టి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా మచ్చలు వేసుకునే పరిస్థితి అయితే నిజంగా పనిచే పనిచేసి ఆ పని మీద ఆధారపడి వాడికి వీడు వైసీపీ నాయకుడు కాదనో లేదంటే పార్టీకి సరిగా అనుకూలంగా లేడనో నాయకుల దగ్గరికి వెళ్తాం లేదనో ఆడికి పని మాత్రం లేదు అయితే ఇది ఇది ప్రతిష్టాత్మకంగా పెట్టింది ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలకి వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళకి వ్యవసాయ పనులు యంత్రాలు వచ్చిన కారణంగా పనులు లేకపోవడంతో ఈ పని మీద మొగ్గు చూపి పని కోసం చూసే వాళ్ళకి పని లేదు పని చేసినా చేసిన డబ్బులు చేతికి అందే పరిస్థితి లేదు అంటే రెండు నెలల కాలంగా ఈ చేసిన పనులకు డబ్బులు లేకపోవడం కారణం చేత అప్పులు పాలయ్యి ఏ విధంగా అయ్యో అని ఆకాశమెంక చూపుతున్నారు అయితే వచ్చిన తర్వాత కూడా సరైన న్యాయం జరుగుతారు డబ్బులు ఒకరికి వస్తే ఒకళ్ళు రావట్లేదు మీ అకౌంట్ సరిగా లేదు అంటే గతంలో రెండు సంవత్సరాల పట్టి నుంచి అదే అకౌంట్తో డబ్బులు తీసుకుంటున్నా ఆ ఊళ్ళో ఉన్న ఏదైతే లీడర్లు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో లేకపోవడం తట వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం కారణం చేత ఏం చేస్తున్నారంటే వీడు డబ్బులు పడకపోవడం లేదో ఏదో ఒకసాకు కుండి సాకు చెప్పి వాళ్ళ డబ్బులు లేకపోవడం ఆ తర్వాత కొంతమంది దగ్గరికి వెళ్ళడం మీకు ఎంతో వందకి ఎంత ఇస్తానో లేదో మాకు ఏదో చేసి పెట్టండి అన్న పరిస్థితి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో అంత దయనీయమైన పరిస్థితి ఉంది అయితే ఇది తీవ్రంగా ఖండిస్తుంది అయితే మేము చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేస్తే అప్పుడు స్థానికంగా గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ సభలో చెప్పడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే గ్రామ సభలు కూడా గ్రామ సభల్లో గ్రామంలో గ్రామంలో ఉన్న ఏదైతే ఉపాధి హామీ కూలీలునా కూలీలు పిలిచి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఎలాగున్నాయి మీకు పనికి అన్ని అనుకూలంగా ఉన్నాయా ఏం జరుగుతుందని అడిగి నాయ అంటే అడిగి ఆఫీసులు ఎవరు లేరు ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ నాయకులు లేదంటే పెన్షన్ తీసుకున్న పది మందిని కూర్చో పెట్టి మంత్రంగా జరిపేసి నిరభ్యంతరంగా అంటే ఎవరైనా చూస్తారేమన్న భయం కూడా లేకుండా అంటే ఇప్పుడు ఉన్న ఇంత టెక్నాలజీ కాలంలో కూడా లక్షకి పదివేల రూపాయలు చెప్పిన వాళ్ళు మాట్లాడేసుకుని మాకు మంచి భోజనం ఏర్పాటు చేయని సార్లు మేము చూసుకుంటాం మీరు యథాచిగా మీరు కొనసాగించండి అంటే ఈ ప్రస్తుతం ఈ ఈ ప్రభుత్వం అయంలో నియంత్రణ అనేది లేకుండా ఇష్టానుసారంగా రాక్షసత్వంగా జరే ఈ ఉపాధి మీ పనాన్ని నిర్వీ అంటే వీళ్ళ పాలన వీళ్ళ పరిస్థితులు ఏంటంటే ఏ విధంగానైనా సరే నాయకులకి పార్టీకి అనుకూలంగా ఉండాలి తప్ప సొంతంగా వీళ్ళ బతికే ఆలోచన చేయకూడదు ఏ విధంగా అయినైనా ఉపాధి పనిని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వాలు స్థానికంగా నాయకులు చేస్తున్నారు అందుకనే ఏమంటున్నాం అంటే మేము సిపిఎం పార్టీగా ఒకే ఖండం చేస్తున్నాం ఇది పోరాడి సాధించుకున్నది ఏదంటే ఎంతో నూట పద్నాలుగు కోట్ల జనాభా ఏదైతే ఆ ఈ పని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పనిదనాలు పెంచాలి వేతనాలు పెంచాలి అలాగే రోజువారీ కూలి కూడా పెంచి పని దగ్గర భద్రత కూడా కల్పించాలనేసి మేము ఈ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సార్ మనకి ముఖ్యంగా మనకి సామాజిక తనిఖీ హామీలో సామాజిక తనిఖీ అని చెప్పేసి ప్రత్యేక ఒక టీం ఏర్పాటు చేసి ఏదైతే అవకతవకలు జరిగాయో అక్కడ తప్పుడు మస్తర్లు వేయడం జరిగిందో అటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించేందుకు ఒక టీం ఉండేది దానిపై ఏదైనా తప్పులు జరిగే నిర్ధారణ జరిగితే వాళ్ళపై తదపరు చర్యలకైతే వాళ్ళంతా కూడా ముందుకెళ్ళడం ఇటువంటి వారిపై ఎటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిపై చర్యలు తీసుకోవడం అనేది జరిగేది కానీ ఈ సామాజిక తనిఖీ కూడా ప్రస్తుతం అది కూడా పక్కదవ పడుతుంది తనిఖీ చేయడానికి వచ్చినటువంటి విభాగాలు గతంలో కనీసం అక్కడ మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు అంతా కూడా వాళ్ళతో కలిసిపోవడం సామాజిక తనిఖీ చేసేవారు కూడా వాళ్ళతో కుమ్మ కావడం కమిషన్లకు ఇది అవ్వడం గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేళలోని లేదంటే పట్టణ మూలుగు వేరే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే లక్షల్లోని కమిషన్లు కూడా అడుగుతున్నారంటూ ఒక పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎలా చూడాలండి ఈ సామాజిక తనిఖీలు అనేవి గతంలో కూడా వచ్చేవారు కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందుగా ఒక రోజు రెండు రోజులు ముందుగానే మేము పలానా రోజులు వస్తామని చెప్పేసి ముందుగానే మేట్లకో లేకపోతే ఫీల్డ్ అసిటెంట్లుకో లేకపోతే ఉపాధి ఏపీఓరికో వాళ్ళకే సమాచారం ఇచ్చి వస్తారు అంటే సమాచారం ఇచ్చి రావడం అంటే మీరు సర్దుకోండి మేము వస్తామని చెప్పడం తప్ప రెండోది కాదు ఇది ఆ విధంగా వీళ్ళు మరి వచ్చి ఆ మేట్ల మీద లేకపోతే వ్యవసాయ కూలీల మీద వాళ్ళు మోపుతున్నారు తప్ప నిజంగా వీళ్ళు ఆ గ్రామంలో నిజంగా ఈ పేరున్న కూలీ ఉపాధి కూలి ఉన్నాడా లేదా అనే తనిఖీ చేయలేదు అది చేసినట్లయితే మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది ఈరోజు వైట్ కాలర్ వాళ్ళు కూడా ఉపాధి పథకంలో పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఎంత కూడా చేయగలదు వాళ్ళు నిజంగా ఉపాధి హామీ డబ్బులు ఎవరెవరి అకౌంట్లో పడుతున్నాయో అదంతా స్పష్టంగా మనకు తెలిసిపోద్ది ఆ ఫెసిలిటీస్ అంతా మన మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయి పీడిఎఫ్ వాళ్ళ దగ్గర కానీ ఉంటాయి అదేమీ వాళ్ళు చేయడం లేదు కానీ పనులు రాని వాళ్ళని కూడా వచ్చినట్టు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయించుకోవడం చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక ఉప్పాడు కొత్తపల్లి మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది అందుకోసమే కేంద్ర ప్రభుత్వం కూడా మేము రెండు పూట్ల పని పెడతామని చెప్పేసి మళ్ళీ భారం ప్రజల మీద మోపిలా చేస్తుంది తప్ప ఇచ్చే నూట యాభై రెండు వందల కూలికి కూడా మళ్ళీ రెండు రెండు పూట్ల పనులు పెడతామని చెప్పడం రెండు పోట్లు రావాలని చెప్పడం పేరుకి చెప్తుంది తప్ప వాళ్ళు నిజంగా తనిఖీలు చేసి ఎవరో అరువులు ఎవరో అర్హులు కాదో తేల్చే పరిస్థితి చేయట్లేదు రెండోది ఇందులో జరిగిన అవనిధిని కూడా అరికెట్టే పరిస్థితి ఏమాత్రం కూడా చేయటం పరిస్థితి ఈ నిధుల్ని హౌసింగ్ కానివ్వండి లేకపోతే మరి పక్కా రోడ్లు కానివ్వండి లేకపోతే ఇంకో దానికి కానివ్వండి ఉపయోగ ఉపయోగించే పరిస్థితి చేస్తున్నారు తప్ప వాస్తవంగా మరి కార్మికుల కోసం వ్యవసాయ కూలీల కోసం ఉపయోగించే పరిస్థితి మాత్రం లేదు మేము మరి మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే ఒరిస్సా కేరళ రాజస్థాన్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర లో కూడా మరి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు మరి అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజానికి వాళ్ళ పనులు కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మరి అనేక విధాలుగా విస్తరించాలి నిధులు పెంచాలి అదేవిధంగా రెండు ఏడాదికి ప్రతి కుటుంబానికి కూడా మరి కుటుంబానికి కాకుండా పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల రోజులు పని కల్పించాలి ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనకి ఉపాదామి పనుల్లో వెళ్ళింది పది మంది పది మంది పనిలోకి వెళ్తే ఒక పదిహేను మంది వరకు రాయడం ఇటువంటి మేట్లు రాసినప్పుడు వాళ్ళకి సరైన వాళ్ళ రెండు వందల యాభై రూపాయలు రావాలి కానీ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు రాని పరిస్థితి దీనిపై వాళ్ళకి ఏ విధంగా చెప్పుకోవాలి కానీ కొలతల రూపంలో కట్ అయిపోతున్న పరిస్థితి కానీ అంటే బయట పేలు రాయడం వల్ల వాళ్ళు డబ్బులు తగ్గిపోతుందన్న అవగాహనకి లేకపోవడం దాన్ని ఏ విధంగా వాళ్ళు చెప్పాలంట ఇప్పుడు చేసే పని చేసే కార్మికుడికి ఇవన్నీ తెలియవండి ఏదంటే మీరు ఇది కొలతలు పెట్టిన తర్వాత ఎవరైతే మచ్చలు రాసుకుంటే వాళ్ళకి డబ్బులు తినే వాళ్ళకి ఇది దొడ్డిదారు మంచి మార్గం అయింది ఇప్పుడు పని మీరు ఎంత చేశారు ఎంత వస్తుంది అంటే ఏళ్ళు కమిషన్ల బోను వచ్చి కూలి మాత్రమే ఇక్కడికి దక్కుతుంది కార్మికుడు పనిచేసిన కార్మికుడికి ముప్పై రూపాయలు అంటే ఒక గ్రూపుకి విచిత్రమైన వైఖరి అండి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం గ్రామస్థాయిలో ఇది ఎలా ఉందంటే ఒక పది గ్రూపులు పనిచేస్తున్నాయంటే మూడు గ్రూపులకి రెండు వందల ముప్పై చెప్పున ఒక మూడు గ్రూపులకి అరవై రూపాయలు చెప్పినా ఒక ఒక మూడు గ్రూపులకి రెండు వందలు అంటే ఇది ఈ పరిస్థితి ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఈ ఏదైతే పార్టీకి అనుకూలంగా పని జరుగుతుంది తప్ప కార్మికులకు అనుకూలంగా ఎవడైతే కష్టపడి పనిచేసేవాడు కడుపు నిండే విధంగా ఈ పని లేదు ఎందుకంటే ఈ పని మీద వ్యతిరేకత కార్మికుల్లో వచ్చేలాగా ఈ విధంగా నిర్వీర్యం చేసేలాగా ప్రభుత్వం చేసే కుట్ర ఆ కుట్రలో భాగంగానే ఈ ఈ ఎవరో మేట్లు ఉన్నారో తర్వాత మేట్లు అనేవాళ్ళు కూడా మే మేట్లు అనేవాళ్ళు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కంటే కదండి అంటే పార్టీకి సంబంధించిన ఎంత ఇన్నాళ్ళు అంటే ఏ పార్టీ కాకుండా ఖచ్చితంగా పనిచేసే వైఖరి ఉన్నవాడికి మాత్రమే అప్పు అంటే ఆడికి మేటు ఆ ఇంట్లో ఎవరికి ఇవ్వడం ఈ కుర్రోడు వచ్చి రాయడం వాళ్ళకి అనుకూలంగా చేయడం అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అలా జరగడం వల్ల సరైన కూలి సరైన వేతనం రావట్లేదు దీన్ని అరికట్టే పని ప్రభుత్వం చేస్తే కనుక అయితే ఏదైనా ఆఫీసర్ వస్తే ఆఫీసర్ ఎవరో తెలియడం లేదు ఆఫీసర్ రాలేదంటే ఈ వైట్ కాలర్ అంటే ఈ నాయకులు మాత్రమే ఈ సభా వేదికలో నాయకులు కూర్చున్నారు ఆఫీసర్ పక్కన కూర్చున్నారు ఎవరిన ఎవరిని అడిగినా ఆఫీసర్ సమాధానం చెప్పడం లేదు ఒకవేళ మనం వెళ్ళి ఏటండి ఇది పరిస్థితి ఎలా సాగుతుంది కనుక ఆఫీసర్ సమాధానం చెప్పడానికి లేదు స్థానికం ఉన్న నాయకులు లేసి నీకు ఎందుకని కూర్చోనే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ వైఖరిలో ఉంది ఏది ఏమైనా సరే ఈ ఏది బ్రిటిష్ వారి నుంచి అయితే స్వాతంత్రం తెచ్చుకున్నాం తప్ప ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం దగ్గర నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకోలేకపోయాం ఇది రాక్షస రాజ్యంగా ఉంది ఏది ఏమైనా సరే ప్రజలకి అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా రాజ్యం రావాలి ఆ అనుకూలమైన పాలన జరిగితే కనుక కార్మికులు పని వాళ్ళ కొను కొనసాగించడానికి వాళ్ళ ఉపాధి పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయని ఈ విధంగా చేయడానికి ప్రభుత్వాలు సన్నద్ధం అవ్వాలనేసి మేము కోరుతున్నాం అప్పుడే గారు ఇప్పుడు ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా ముందుకు వెళ్ళాలంటే అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో ఉండాలంటే ఎటువంటి అవకతవకలు జరగాలి ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి లేని వ్యవసాయ కార్మికులు ఏ రకమైన మరి కష్టార్జితాన్ని వీళ్ళు తన రెక్కల కష్టాన్ని నమ్ముకునే కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం చేసేది నేను ఒకటే అడుగుతున్నా మరి ఇందులో అవినీతి జరిగింది అవినీతి జరిగింది అని మనం చెప్తున్నాం నిజానికి ఈ అవినీతి అనేది పై స్థాయి అధికారులలోనో రాజకీయ నాయకుల్లోనో జరుగుతుంది తప్ప మరి మండు టెండలో మరి మే నెల ఏప్రిల్ నెల జూన్ నెలలో ఇలాంటి ఇటువంటి మండుటి ఎండలో మరి ఎవరైనా సరే ఒక గంట మరి అధికారులను కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులను కానివ్వండి వాళ్ళతో పాటు రెండు గంటలు వాళ్ళ ఎండలో నిలబడం పని చేయొద్దు కనీసం నిలబడమనండి ఆ పథకం అంటే ఏంటో వాళ్ళకి అర్థం అవుద్ది అంటే వాళ్ళు ఆ పథకానికి వెళ్తున్నారు అంటే తను బతకడం కోసం కార్మికులు ఉపాధి పొందడం కోసం వెళ్తున్నారు తప్ప వీళ్ళు ఎవరినో ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు ఇటువంటి పథకాన్ని యాప్ల పేరుతోటో డిజిటల్ పేరుతోటో ఏదో విధంగా ఈ పథకాన్ని మరి అటకెక్కించడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు నిజానికి ఇప్పటికీ కూడా భారతదేశంలో మరి డెబ్బై రెండు శాతం డెబ్బై మూడు శాతానికి మించి అక్షరాస్తలైనటువంటి పరిస్థితి వీళ్ళకి మరి ఈ యాప్లేటో ఈ డిజిటల్ లావాదేవీలు ఏంటో ఈ వ్యవసాయ కనే వాళ్ళకి తెలియదు వీళ్ళు నిరక్షరాసులు కాబట్టి మేమే కోరుతామంటే నేను పని చేస్తాను అన్నవాడికల్లా ఉపాధి హామీ కార్డు ఇచ్చి ఈ యొక్క పథకాన్ని మరి మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను జిల్లా స్థాయిలోను కూడా అధికారులు ప్రభుత్వం పర్యవేక్షణలో జరగాల ఈ విధంగా పని చేస్తానన్నవాడికల్లా కార్డు ఇవ్వాలా మరి ఆ విధంగా కార్డు ఇచ్చి ఈ పథకానికి నిధులు కేటాయించాలా నిధులు దరిదాపు మరి మరి కొన్ని కొన్ని కమిటీలు చెప్పిన సూచనలు ఏంటంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తేనే ఈ పథకానికి ఏడాదికి నిధులు సరిపోతాయి చెప్పేసి చెప్పుకోవడం అనేది జరుగుతుంది కానీ వీళ్ళు డెబ్బై వేల కోట్లు కూడా కేటాయిస్తలేదు మరి ఎందుకు పనికి కార్పొరేట్ల కోసం కొద్ది మంది కోసం దరిదాపు ప్రతి ఏటా కూడా ఆరు లక్షల కోట్ల రూపాయలని రుణాలు మాఫీ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి కనీసం రెండున్నర లక్షల కోట్లు కేటాయించడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకి చేతులు రావట్లేదు దీన్ని బట్టి ఈ పథకం ఈ పాలకులు ఎవరి కోసం ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ మంచి ఈ ఒక దీనిపై చర్చించేందుకు వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రా జాతీయ గ్రామీణ పథకం మీద కొన్ని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసేందుకే ఈ యొక్క పథకాన్ని మొత్తం తీసివేసేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదేమైనా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి అభివృద్ధి పథకం అయితే సక్రమంగా జరగాలి అందరికీ కూడా పని కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కావచ్చు ఎంతోమంది దీనిపై ఆధారపడి ఉంటున్న వారు ఉన్నారు కానీ వాళ్ళు సక్రమంగా అనుకున్న సమయానికి అయితే నెల నెల అకౌంట్లో పడే విధంగా ఈ యొక్క పథకంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లో పడే విధంగా చేయాలంటూ వీళ్ళందరూ కోరుతున్నారు ఏదేమైనా సామాజిక తనిఖీల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ కూడా అరికట్టాలని దీనిపై అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటే ఆ పూర్తిస్థాయిలో దీనిపై జాతీయ గ్రామీణ ఉపాధి అభిపథకం అయితే పూర్తి స్థాయిలో పేదవరకు చేరుతుందని చెప్పేసి అన్నారు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఒక రైతులకు కావచ్చు అలాగే రోడ్ల విస్తరణ కావచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి జాతీయ గ్రామీణ పథకంలో ఎంతో కూడా అవకతవకలు ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజాసాంగ నాయకులందరూ కూడా ఒకటే కోరుతున్నారు సక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పని కల్పించడమే కాకుండా అనుకున్న స్థాయిలో నిధులు కూడా కేటాయించాలని అంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకైతే అరవై లక్షల పైగా అయితే దీని మీద ఆధారపడి ఉంటున్నారు ఆరు వేల కోట్ల పైగా అయితే నిధులు ప్రతి ఏటా కూడా మంజూరు చేస్తున్నారు కానీ దీనిపై ఇంకా నిధులు పెంచి అందరూ కూడా ఉపాధి కల్పించడంతో పాటు అనుకున్న సమయానికి వాళ్ళు అనుకున్న పనికి తగ్గ వేతనం కూడా అందిస్తే బాగుంటుందని చెప్పేసి మనకైతే ప్రజా నాయకులు అయితే అప్పారావు గారు అలాగే మనకి సాయి శివ కుమార్ గారు కూడా కోరుతున్న పరిస్థితి మన ప్రధానంగా కనబడుతుంది ఇది ఏజెండా అంశం మరొక ఎజెండా అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు